హే గాయస్ ఈరోజు వీడియో ఏంటో తెలుసు కదా స్పెట్స్ ఎలా తీసేయాలి న్యాచురల్గా ఐ సైట్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవటమే ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు అనుకోవచ్చు మరి నీకు స్పెట్స్ ఉన్నా కదా మరి నువ్వు ఎలా చెప్తున్నావు అని ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు నాకు స్పెట్స్ మైనస్ ఫోర్ ఉండయి ఇది మైనస్ త్రీది పెట్టుకున్నా నేను తగ్గించుకున్నా ప్లస్ రీసెంట్గా కూడా నేను మైనస్ టూ పాయింట్ ఫైవ్కి ఆర్డర్ చేసుకున్నా ఇంకా తగ్గించుకోవడానికి సో నేను క్వాలిఫైడ్ అనే అనుకుంటున్నాను చెప్పడానికి ప్లస్ నేను ఈ వీడియో బేస్ మీద చేసుకున్నాను అంటే ముగ్గురు వ్యక్తులు చెప్పిన ఆధారంగా నేను చెప్తున్నాను వాళ్ళు కూడా చాలా టాప్ పీపుల్ ఎవరంటే ఫస్ట్ మెయిన్ అందరికన్నా మెయిన్ ఎవరంటే డాక్టర్ జేకబ్ లిబర్మేన్ ఆయన ఆప్టోమెట్రిస్ట్ ఐ డాక్టర్ ప్లస్ విజన్ సైంటిస్ట్ అంటే చాలా టాప్ లెవెల్ ప్లస్ ఇంటర్నేషనల్ లైట్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అయితే నాకు చాలా దగ్గర ఫ్రెండ్ ఆయన సో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అడిగినా ఫాస్ట్గా చెప్తారు సో ఆయనది బేస్ చేసుకొని చెప్తున్నా ప్లస్ ఆయన వాళ్ళ మదర్ యొక్క బ్లైండ్నెస్ను కూడా క్యూర్ చేశారు సో అది సో నెక్స్ట్ జేక్స్టీ అనే ఆయన్ని వాడుకుంటున్నాను అతను ఏంటంటే ఎన్ మయోపియా అనే ఫేమస్ వెబ్సైట్ యొక్క క్రియేటర్ సో ఆయన టెక్నిక్స్ నెక్స్ట్ మార్క్ వ్యారెన్ అని చెప్పి మయోపియా ఇస్ మెంటల్ అనే ఒక కోర్స్ క్రియేటర్ ఉన్నారు సో ఆయన మొత్తం వీళ్ళు ముగ్గురిని తీసుకొని మీకు హెల్ప్ చేయడానికి చెప్తున్నాను ప్లస్ నా బిఎన్ఎస్ గోకు గ్రేట్ ఛానల్లో నేను జేకోబ్ లిబ్రమన్ ని ఇంటర్వ్యూ చేశాను ఆయన మొత్తం చెప్పాడు అసలు ఐ సైట్ ఎలా తీయాలి మొత్తం దాని మీద క్లారిటీగా చెప్పాడు ఆ వీడియో కూడా నేను పెడతాను లింక్స్లో చూడండి సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఈ వీడియో నేను ఐ ఎక్ససైజెస్ గురించి చెప్పాను చాలామంది ఏం చెప్తానంటే ఐ ఎక్ససైజ్ చేయండి మీకు ఐ సైట్ అంటే ఇంప్రూవ్ అవుతుందా అలా చెప్తూ ఉంటారు కదా రియల్ చెప్పాలంటే డాక్టర్ జేకబ్ లిబర్మెన్ ప్రకారం ఐ సైట్ ఎక్ససైజెస్ ఉంటాయి కదా అదంతా యూస్ఫుల్ కాదు ఎందుకంటే అది దాని పర్పస్ వేరే బేసిక్ సో నేను ఐ ఎక్సైజెస్ కాకుండా బాగా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే మాత్రమే చెప్తున్నాను సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే గా చూడకూడదు అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు మామూలుగా మనం పురాతన కాలం అంటే ఆదిమానముల టైం నుంచి చూస్తే నన్ను చాలామంది అడుగుతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఆదిమానం గురించి ఎందుకు అంటే మన ఐ కానీ మన బాడీ కానీ మొత్తం డెవలప్ అయింది ఎట్లా యాన్సెస్ట్రీగా అంటే ఎప్పుడు నుంచి డెవలప్ అవుతా ఉందో దాని ప్రకారం మనం నడుచుకోవాలి అయితే మనం ఇప్పుడు పురాతన కాలంలో అంటే ఒక రెండు లక్షల యాభై వేల సంవత్సరాల క్రితం అట్లా చూసుకుంటే మనం జంతువులను వేటాడడానికి దూరంగా చూసేవాళ్ళం అన్ని దూరంగానే చూసేవాళ్ళం దగ్గరగా ఆల్మోస్ట్ జ ఏం జరిగేది కాదు ఎప్పుడైనా దూరంగా ఓకే ఎవరైనా ఏమైనా యానిమల్ మీద అటాక్ చేస్తుందో అట్లా దూరంగా చూడటం ప్లస్ మాల ఎక్కడికి వచ్చినా కూడా దూరంగానే చూస్తూ ఉంటాం ఇలా బుక్ చదవటం అలాంటి కాన్సెప్టే లేదు ఒకప్పుడు సో మీరు ఫోన్స్ అవన్నీ వాడేటప్పుడు ఇట్లా దగ్గర పెట్టుకొని 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 మీ కళ్ళు ఇట్లా అయిపోతాయి సో మీ విజన్ అనేది పెద్దగా ఉండదు నేరో అయిపోయి మీకు ఐ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే దగ్గరగా ఎక్కువసేపు చూడొద్దు ట్వంటీ మినిట్స్కి ఒకసారైనా దూరంగా చూడాలి అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ కానీ అంటే బాల్కనీలో నుంచొని చూస్తే చాలు మీకు సరిపోతుంది సో బేసిక్ టెక్నిక్ ఏంటంటే దగ్గరగా ఎక్కువసేపు పెట్టుకొని చూడకూడదు సో సెకండ్ టెక్నిక్ ఏంటంటే జేకోబ్ లివమ్ అని చెప్పింది మ్యాక్సిమం మనం స్పెక్ట్స్ పెట్టుకోకూడదు ఒక్క నిమిషం చెప్తున్నా ఇప్పుడు స్పెక్స్ పెట్టుకోకూడదు అంటే మరి నేను డ్రైవింగ్ చేస్తున్నాను అప్పుడు పెట్టుకోకూడదా అట్లాంటి క్వశ్చన్స్ కాదు ఫస్ట్ ఏంటంటే మీకు ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఇప్పుడు మీరు మామూలుగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా వెళ్ళి ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటే మీ సైట్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీ కళ్ళు ఆ స్పెట్స్కి అలవాటు అయిపోయినాయి సో దానికన్నా ఎక్కువ ఇంకా క్లారిటీ చూడాలనుకుంటుంది కానీ అది అడాప్టేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకని ఆయన ఏం చెప్పారంటే మీరు స్పెట్స్ అనవసరమైన టైంలో తీసేయండి అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ తింటూ ఉంటారా అప్పుడు మీకు స్పెట్స్ లేకపోతే మీరు ఫుడ్ ప్లేట్ చూడలేరా చూడగలరు కదా ఒకవేళ చూడకపోయినా అంతేం ప్రాబ్లం లేదు కదా సో అది అన్నం తినేటప్పుడు తర్వాత వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తర్వాత ఇంట్లో తిరిగేటప్పుడు అలాంటివి ఎక్కువ మీరు పెట్టుకోవద్దు పెట్టుకోవద్దని చెప్పాడు అప్పుడు మీకు కళ్ళు అడాప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది డౌట్ ఉంటుంది బ్లర్ అడాప్టేషన్ అయిపోతుంది కదా మరి బ్లర్కి అడాప్ట్ అయిపోతుంది కదా మన కళ్ళు అంటే అలా అవ్వదు సో మార్క్ వారం కోర్సు దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ బేసిక్ ఏంటంటే ఈ బ్లర్ కంటిన్యూగా రావటం వల్ల మీకు కళ్ళు బ్లర్కి అలవాటు అయిపోతుంది అనుకోవటం తప్పు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కదా కంటిన్యూగా స్పెట్స్ పెట్టుకోవటం వల్ల మనకి అంటే ఒక క్లచ్చెస్ లాగా ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అతని కాలు కానీ ఏమైనా ఎరిగితే ప్రస్తుతం సపోర్ట్ చేయడానికి ఆ క్లచ్చెస్ అనేవి ఇస్తారు ఆ కర్రలు అనేవి కానీ కంటిన్యూగా అలానే పెట్టుకొని అలవాటు అయిపోయింది అనుకో అతను కాల్ ఇంకా సరిగ్గా బాగోవదు సో అందుకని స్పెట్స్ కూడా అలాంటిదే కంటిన్యూగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు అవసరమైనప్పుడు పెట్టుకోవాలి ప్లస్ ఇలా అని మీరు డేంజరస్ ప్లేసెస్లో ట్రై చేయొద్దు ఇప్పుడు ఎగ్జాంపుల్ సేఫ్ ప్లేసెస్ ఇంట్లో స్టార్ట్ చేయండి ఇంట్లో మీరు రాయికి తట్టుకొని కింద పట్టడం అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ సో థర్డ్ టెక్నిక్ చాలా 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 మెయిన్ క్రిటికల్ టెక్నిక్ ఇదే దీన్నే లెన్స్ రిడక్షన్ థెరపీ అని అంటారు లెన్స్ రిడక్షన్ థెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మైనస్ ఫోర్ పెట్టుకున్నాను కదా అలా మైనస్ ఫోర్ నుంచి ఒకరి మీద మైనస్ ఫోర్ కానీ అలా వాల్యూ అనుకుంటే మీరు ఫస్ట్ మైనస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే పాయింట్ జీరో టూ ఫైవ్ తగ్గించుకోవాలి తగ్గించుకొని స్పెట్స్ పెట్టుకోవాలి మరి నాకు బ్లర్గా కనిపిస్తుంది కదా అంటే లైట్గా బ్లర్గా కనిపిస్తుంది కానీ మీకు కళ్ళు అడాప్ట్ అయిపోతాయి మీరు ఆశ్చర్యపోతారు నేను కూడా ఆశ్చర్యపోయాను నేను డైరెక్ట్ మైనస్ ఫోర్ నుంచి మైనస్ త్రీ పాయింట్ ఫైవ్కి వచ్చా నాకు అంతేం తేడా తెలియలేదు కొన్ని రోజులకి ఆల్మోస్ట్ ఇప్పుడు అంత క్లారిటీ ఇప్పుడు పెట్టుకున్నాను అసలు ఆల్మోస్ట్ అసలు తేడా అని తెలియలేదు మొత్తం క్లియర్గానే కనిపిస్తుంది తర్వాత మైనస్ త్రీకి వచ్చా ఇప్పుడు మైనస్ టూ పాయింట్ ఫైవ్ వెళ్తున్నా కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే జేఎక్స్ టీనర్ ప్లస్ మిగతా వాళ్ళ ప్రకారం మీరు ఫస్ట్ పాయింట్ టూ ఫైవ్ తగ్గించుకొని చూడండి అన్నింటిలో ఇప్పుడు మీరు మైనస్ ఫోర్ అయితే మైనస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఒక వన్ టూ మంత్స్ వెయిట్ చేయండి మీకు కళ్ళు అడాప్ట్ అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ మైనస్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఇంకో జీరో పాయింట్ టూ ఫైవ్ తగ్గించుకోండి అలా తగ్గించుకుంటూ రావాలి ఓ వన్ టూ టూ మంత్స్ మరి ఇది చేస్తే మాత్రం మీరు అసలు ఆశ్చర్యపోతారు ప్లస్ ఇంకో టెక్నిక్ కూడా ఉంది మీరు ఒక్కసారికి అంత అడాప్ట్ అవ్వలేని నాకు కష్టం అని అనిపిస్తే కంప్యూటర్ కానీ ఫోన్ కానీ వాడేటప్పుడు ఒక గ్లాసెస్ మామూలుగా మీరు దూరంగా చూసేటప్పుడు ఇంకో గ్లాసెస్ పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ మాక్సిమం దగ్గరగా ఉంటుంది సో మీరు మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్ చేసుకున్నా కూడా మీకు అంత తేడా లేదు ఆల్మోస్ట్ తేడా లేదు సో అందుకని నేను చెప్తున్నానంటే సో ఇలా మైనస్ జీరో పాయింట్ టూ ఫైవ్ అలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ స్పెట్స్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది ఇదే మెయిన్ టెక్నిక్ సో ఇంకో టెక్నిక్ ఫిఫ్త్ టెక్నిక్ ఏంటంటే సన్ గేజింగ్ ఇది ఎక్సర్సైజ్ కింద రాదు బేసిక్ ఏంటంటే మీరు సన్ లైట్ అంత జేకబ్ లిబర్మన్ చెప్పిన ప్రకారం ఏంటంటే సన్కి మన ఐ సైట్కి చాలా రిలేషన్ ఉంది సన్లో ఎక్కువసేపు ఉండకపోతే మీకు ఐ సైట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే మన కళ్ళల్లో మొత్తం ఈ సన్కి సంబంధించిన అంటే ఈ లైట్కి సంబంధించిన సెల్సే ఉంటాయి సో ఫోటో సెల్సే ఉంటాయి సో జేకబ్ లిబర్మన్ ఏం చెప్పారంటే ఇప్పుడు మామూలుగా ఎండ్ ఉంటుందా ఎండ్ దగ్గర నుంచొని ఇట్లా నించోండి నించుని ఇట్లా ఇట్లా ఇలా ఇలా చేయండి సన్ మీ మొహం మీద పడుతు ఉంటే ఇట్లా ఇట్లా చేయండి ఇట్లా ఇట్ల ఇట్లా చేయండి దాని తర్వాత ఇట్ల ఇట్లా రుద్ది కళ్ళ మీద ఇట్లా పెట్టుకోండి అలా ఒక ఫైవ్ టైమ్స్ చేయండి మార్నింగ్ ఎండ్లో నుంచో అంతే సింపుల్ ఇది ఒక టెక్నిక్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కళ్ళు మూసుకొని చేయాలి కళ్ళు మూసుకొని ఇట్లా ఇట్లా చేయాలి కళ్ళు తెచ్చుకొని డైరెక్ట్గా ఎండ్లో చూస్తాను అట్లా చేయకూడదు ప్లస్ మీ స్పెట్స్ తీయాలి స్పెట్స్ పెట్టుకొని చేయకూడదు ఎక్ససైజ్ సో ఇది చాలా చాలా ఎఫెక్టివ్ మెథడ్ సిక్స్త్ టెక్నిక్ ఏంటంటే బ్లర్ ఎడ్జింగ్ అంటే చెప్తాను మామూలుగా ఇప్పుడు మీరు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఫోన్ దగ్గర కానీ కూర్చొని చూస్తూ ఉంటారు కదా ఇలా చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు క్లారిటీ కనిపిస్తుంది కొంచెం దూరం పెట్టుకోండి అప్పుడు మీకు లైట్గా బ్లర్ అనిపిస్తుంది ఎడ్జ్ లైట్ బ్లర్ అనిపిస్తుంది ఆ బ్లర్ ఉన్న చోట అలవాటు చేసుకుంటాం ఉంటే మీకు కళ్ళు అడాప్ట్ అవుతాయి మీరు అర్థమవుతుందా సో ఇప్పుడు ఫుల్ క్లారిటీగా చూస్తున్నారు కొంచెం వెనక్కి చేయండి అప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఆ కళ్ళు కొంచెం బాగా ట్రైన్ అవుతుంది కొంచెం ఆ బ్లర్ చూసి ఆ కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో అదొక మంచి టెక్నిక్ సెవెంత్ టెక్నిక్ ఏంటంటే ఇది చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టెక్నిక్ ఏంటంటే మీకు కనిపిపోతే ఇలా ఇలా చూస్తూ ఉంటారు కళ్ళు ఇట్లా పెట్టి అసలు ఎట్టి బస్సులో చేయకూడదు ఎందుకంటే ఇక్కడ సీలియరీ మెజల్స్ అని ఉంటాయి అవి లాక్ అయిపోతాయి లాక్ అయిపోయి లాక్ అయిపోయి మీ సైట్ పెరిగిపోతూ ఉంటుంది చాలామంది ఇట్లా ఇట్లా చేయడం వల్లే సైట్ వచ్చింది సో ఇట్లా ఇలా చేయొద్దు ఫ్రీగా రిలాక్స్గా ఉండాలి అసలు మన కళ్ళని ఎంత రిలాక్స్ పెడితే అంత మీకు ఫాస్ట్గా తగ్గుద్ది ప్లస్ ఇంకోటి చెప్పాలి ఇప్పుడు నేను మామూలుగా స్పెట్స్ కొంతసేపు తీమన్నాను కదా తీ తీసినప్పుడు మీకు బ్లర్గా కనిపిస్తుంది బ్లర్ కనిపించి మీకు కొంచెం కష్టంగా కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది జేక బిబ్రమే అని చెప్పారు ఇదే మామూలుగా చాలా మందికి స్ప్రెట్స్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది తీసేస్తే మీకు టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ బాడీ స్పెట్స్ పెట్టుకొని 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 కంఫర్టబుల్ పొజిషన్లో వచ్చింది ఒకసారి తీసిన తర్వాత మీకు టెన్షన్ వస్తూ ఉంటుంది ఆ టెన్షన్ని మీరు దాటాలి సో మీకు మరీ ఎక్కువ టెన్షన్ వస్తే మెన్నే మళ్ళీ స్పెట్స్ పెట్టేసుకోండి సో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ సో ఇదే సింపుల్ మీరు మామూలుగా చాలా ఈ జ్యూసులు దాగటం తర్వాత చేస్తే సైడ్ తగ్గుద్ది అలాంటి అన్నది నేను అయితే నమ్మను ఎందుకంటే మనకి న్యాచురల్గా తగ్గించుకోవచ్చు ప్లస్ బయట ప్రోడక్ట్స్ కన్నా మన శక్తిని మనం వాడుకొని చూపించాలి సో ఇట్లానే చాలామంది మీరు టెస్ట్ మోనియల్స్కి వెళ్ళి చూస్తే మినిమం నాకు తెలిసి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ వరకు రాశారు ఎట్లా వాళ్ళు క్యూర్ చేసుకున్నారో సో నేను కూడా ఆ ప్రాసెస్లో ఉన్నా మేము కూడా అప్డేట్ ఇస్తాను సో మీకు కూడా అలా చేయాలనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెట్టండి నేను చూస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ